మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని కేహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరిన కొలను హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొలను హనుమంతరెడ్డి మాట్లాడుతూ మహాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్కి తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మహాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్కి మరియు టీడీపీ రాష్ట మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి టీడీపీ పార్టీలోకి చేరిన హనుమంతరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ కుద్బలాపూర్ నియోజకవర్గంలో కూన శ్రీశైలంగౌడ్ 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కుద్బలాపూర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుబావి హనుమంతరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ సైకిల్ పై గుర్తుకు గెలిచి కేపీ వివేకానంద్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే తమ స్వార్థం కోసం పార్టీలు మారుతారు తప్ప ప్రజలకు మేలు చేయరని, కాబట్టి డిసెంబర్ 7వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ గారికి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపారని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు మేమందరం కూడా ఒక చోటికి వచ్చినాఆర్ఎస్ పార్టీని ఓడించాలి. నియోజకవర్గం నుంచే ఈ ఓటర్ స్టార్ట్ అవుతుందని కూడా మీరు తెలియజేస్తా ఉన్నారు. ఒక మంచి మెజారిటీతో గౌరవనీయులు అభిషేకం గౌడ్ గారికి ఓటుతా ఉన్నారు. ఇది నిర్వివాద అంశం, ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలు ఒకటైనాయో, అదేవిధంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలని వచ్చినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేయడానికి టీడీపీలో జాయిన్ అయిపోయినాను. ఎదుటి వాళ్ళ అన్నీ కూడా గుండెలు జారిపోయినాయి, వాళ్ళ గుండెలు డబుల్గా కొట్టుకుంటా ఉన్నాయి, వాళ్ళందరికీ తెలిసిపోయింది ఇంకా ఏమి చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఇంకేం చేసినా, కాలు మొక్కినా ఏలు మొక్కినా వాళ్ళకి మాత్రం తెలిసే పరిస్థితి లేదు. వివేకానంద్ అనే వ్యక్తి తప్పకుండా ఓడిపోతారు. చరిత్ర చెప్తా ఉన్నది, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోయినాడు రాజకీయ సన్యాసం తప్ప మళ్ళీ ఒకటి లేడు. 99% ఉంటాయి చరిత్ర చెప్తున్నది. కాబట్టి ఈ వివేకానంద్ అనే వ్యక్తికి కూడా తప్పకుండా అదే గతి ఫాలో అవుతుంది. శ్రీశైలం గౌడ్ గారిని దాదాపు 100 ఓట్ల మెజారిటీతో గెలిపించి తీరుతాం. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి కార్యకర్త కూడా మరి కంకణ బద్దులై పనిచేస్తారు. నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏ విధంగా ఇద్దరు ఆశించి రాకుండా మరి ఇద్దరు కూడా ఏమి శక్తులు లేకుండా మరి ఏమంతా పార్టీ లైన్లో పనిచేసి కుల్లాపూర్లో జరుగుతున్న అన్యాయం మరి టీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులు చిన్న పెద్ద లేకుండా వాళ్ళే రాజీనామా వాళ్ళే మంత్రులు మంత్రిగా పరిగణ చేస్తూ వారికి ఇంటికి పంపించే దిశలో మరి యొక్క నేను కూడా ఆరు కష్టపడి మరి మా కూటమికి మరి విజయాన్ని సాధించే విధంగా మనమందరం పనిచేయాలని మనకు సార్ కోరుతాం. Thank you.